ఈరోజు మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము రసిక తన బ్యాంక్ ఖాతాలో వంద రూపాయలను జమ చేసింది కానీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో బ్యాంక్ ఐదు రూపాయలను జరిమానాగా తీసుకుంది రసిక బ్యాంకులో జమ చేసిన మొత్తాన్ని మరియు బ్యాంకు తీసుకున్న మొత్తాన్ని పూర్ణ సంఖ్యలుగా వ్యక్తపరచండి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయడం మరియు బ్యాంకు ఖాతా నుండి డబ్బును తీసుకోవడం వ్యతిరేక పరిస్థితులు సాధారణంగా మనం జమ చేసిన మొత్తాన్ని ప్లస్ గుర్తు ద్వారా మరియు తీసుకున్న మొత్తాన్ని మైనస్ గుర్తు ద్వారా వ్యక్తీకరిస్తాము ఈ విధంగా జమ చేసిన మొత్తం ప్లస్ వందతో వ్యక్తీకరించబడుతుంది మరియు ఉపసరించబడిన మొత్తం మైనస్ ఐదు ద్వారా వ్యక్తీకరించబడుతుంది రెండు చివరలను సాగదీయడం ద్వారా విస్తరించిన స్ప్రింగ్ పొడవు పది సెంటీమీటర్లు పెరుగుతుంది మరియు రెండు చివరలను నొక్కడం ద్వారా దాని పొడవు తగ్గుతుంది పెరుగుతున్న పొడవు మరియు తగ్గిన పొడవుకు తగిన సంకేతాన్ని ఇవ్వండి మరియు దానిని సంఖ్యా రేఖలు సూచించండి పెరిగిన పొడవు మరియు తగ్గిన పొడవు రెండు వ్యతిరేక చర్యలు సాధారణంగా మనం ప్లస్ ద్వారా పెరుగుతున్న దాన్ని మరియు మైనస్ ద్వారా తరుగుతున్న దాన్ని వ్యక్తం చేస్తాము ఈ విధంగా స్ప్రింగ్ పెరిగిన పొడవు ప్లస్ పది ద్వారా వ్యక్తీకరించబడుతుంది మరియు స్ప్రింగ్ తగ్గిన పొడవు మైనస్ ఐదు సెంటీమీటర్ల ద్వారా వ్యక్తీకరించబడుతుంది ఈ పూర్ణ సంఖ్యలను అంటే ఇంటిజియస్ ని సంఖ్య వ్యక్తీకరించడానికి మొదట మనం ఒక గీతను గీసి దానిపై కొన్ని బిందువులను సమాన దూరం వద్ద ఉంచుతాము ఈ బిందువులలో దేనినైనా మనము సున్నా అని పేరు పెడతాము సంఖ్యారేఖలో రేఖలో పదిని వ్యక్తపరుద్దాం మీరు దీన్ని ఎలా చేస్తారో నాకు చెప్పగలరా ఆలోచించండి నన్ను చెప్పనివ్వండి సంఖ్యారేఖలోని అన్ని ధనపూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటిజెస్ యొక్క కుడివైపున వ్యక్తీకరించబడతాయి మరియు అన్ని రుణాత్మక పూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్ ఇంటిజెస్ సున్నా యొక్క ఎడమవైపున ఉంటాయి పది ధన పూర్ణ సంఖ్య కనుక దానిని వ్యక్తీకరించడానికి మనం సున్నా యొక్క కుడివైపున పది అడుగుల దూరంలో పదిని వ్యక్తపరుస్తాము అదేవిధంగా సంఖ్యా రేఖలో మైనస్ ఐదును వ్యక్తీకరించడానికి సున్నా యొక్క ఎడమ వైపున ఐదు అడుగుల దూరం వెళ్తాము మరియు తద్వారా వ్యక్తీకరించబడుతుంది ఉదాహరణ మూడు క్విజ్ పోటీలో సరియైన సమాధానం కోసం ఒక మార్కు మరియు తప్పు సమాధానం కోసం మైనస్ ఒక మార్కు సూచించబడుతుంది ఈ పోటీలో సమీర్ నయనా రేష్మ దినేష్ పాల్గొన్నారు పోటీ చాలా కఠినంగా ఉంది దీనివల్ల సమీర్కు మైనస్ నాలుగు మార్కులు నైనాకు మైనస్ పన్నెండు మార్కులు రిష్మాకు రెండు మార్కులు దినేష్ కు నాలుగు మార్కులు సాధించారు మార్కులను ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్ మరియు అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి మరియు ఈ పోటీలో విజేత ఎవరు అని తెలుసుకోండి ఏదో ఒక క్రమంలో ఏర్పాటు చేసుకోవాలంటే సమీర్ నైనా రేష్మా దినేష్ మార్కులను సరిపోల్చాలి దీనికోసం సంఖ్యా రేఖపై మార్కులను వ్యక్తపరుద్దాము మనం మైనస్ ఏడుని సంఖ్యా రేఖపై సున్నా యొక్క ఎడమవైపుకు ఏడు అడుగుల దూరంలో మైనస్ పన్నెండుని సంఖ్యా రేఖపై సున్నా యొక్క ఎడమ వైపున పన్నెండు అడుగుల దూరంలో ప్లస్ రెండుని సంఖ్యా రేఖపై సున్నా యొక్క కుడివైపున రెండు అడుగుల దూరంలో మరియు ప్లస్ నాలుగుని సంఖ్యా రేఖపై సున్నా యొక్క కుడివైపున నాలుగు అడుగుల దూరంలో వ్యక్తీకరిస్తాము మీరు చూడగలిగినట్లుగా మైనస్ పన్నెండు ఎడమవైపునుంది కాబట్టి ఇది ఇచ్చిన సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అప్పుడు మనం కుడి వైపుకు వెళ్దాము ఇప్పుడు ఇక్కడ మైనస్ ఏడు ఉంది ఏదైతే మైనస్ పన్నెండు యొక్క కుడివైపున ఉంది అందుకే మైనస్ పన్నెండు కంటే ఇది పెద్ద సంఖ్య కానీ ఇది రెండు మరియు నాలుగు యొక్క వైపున ఉంది అందుకే ఇది వీటి కంటే చిన్న సంఖ్య అందుకే మనం వీటిని మైనస్ పన్నెండు తర్వాత రాస్తాము తదుపరి సంఖ్య రెండు ఇది మైనస్ పన్నెండు మరియు మైనస్ ఏడు యొక్క ఉంది కాబట్టి ఇది పెద్ద సంఖ్య కానీ రెండు నాలుగు యొక్క ఎడమ వైపున ఉంది కాబట్టి ఇది నాలుగు కన్నా చిన్న సంఖ్య అంటే సంఖ్య మైనస్ ఏడు తర్వాత సంఖ్య రెండు రాయబడుతుంది ఎందుకంటే నాలుగు వాటన్నిటికీ కుడివైపు నున్నందున వాటన్నిటికంట పెద్ద సంఖ్య అవుతుంది అందువల్ల మనం రెండు తర్వాత నాలుగు రాస్తాము ఈ విధంగా చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యలకు సంఖ్యలను అమర్చడం ద్వారా మనకు ఒక క్రమం ఏర్పడింది సంఖ్యలను చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యల వరకు ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు పొందిన క్రమాన్ని ఆరోహణ క్రమం అంటాము మనం దీనిని రివర్స్ చేస్తే అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు క్రమాన్ని తగ్గించే ఏర్పాట్లు చేస్తే దాన్ని అవరోహణ క్రమం అంటాము మీరు గమనిస్తే ఇక్కడ నాలుగు అత్యధిక సంఖ్య కాబట్టి పోటీలో విజేత దినేష్ ఈరోజు మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలు వాటికి సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము